रामापुरम अने ऊरिलो जानकम्म रामय्य अने इद्दरु दंपतुलु उंडेवारु। जानकम्म वाळ्ळ अम्म केरळ, नान्न आंध्र। व्यापार निमित्तं केरळकु वेळ्ळिन जानकम्म तंड्री अक्कडे प्रेमिंचि पेळ्ळि चेसुकुन्नाडु। जानकम्म चूड्डानिकि तेलुगम्मयिलाने उन्ना, आमे ड्रेस सेन्स, मेकअप, हेयर स्टैल अंता केरळ वाळ्ळलागाने उंटुंदि। इक वंट संगति अयिते चेप्पनेलेम, वंटिंट्लो एं चेसिना अंता कोब्बरि नूनेतोने। చేసే ప్రతి కూరలోను పచ్చి కొబ్బరి తురిమి వేస్తుంది। మొదట్లో రామయ్యకి ఆ వంటలు అరక్క, ఒక్కసారి వాంతులు వచ్చేవి, ఒక్కసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువై ఒకటే తేపులు। పక్కింటి వాళ్ళు అడిగితే ఒంట్లో నలతగా ఉందని చెప్పి దాటేసేవాడే, కానీ ఏ రోజు తన భార్య వంటల గురించి చెప్పేవాడు కాదు। ఆమెని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు। ఆమె కూడా అంతే, తన చేసే వంటల కారణంగా తన భర్తకి ఆరోగ్యం పాడవడం గమనించి ఆయన కోసం ఆంధ్ర వంటకాలు నేర్చుకొని మరీ చేయడం మొదలుపెట్టింది। ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా జీవించసాగారు। కొద్ది రోజులకి వారికి ఒక కొడుకు పుట్టాడు, పేరు అభినయ్। ఇప్పుడు అభినయ్ వయసు 15 ఏళ్ళు, 9th క్లాస్ చదువుతున్నాడు। అభినయ్ అన్ని పనుల్లో చాలా చురుగ్గా ఉండేవాడు, ముఖ్యంగా తల్లిదండ్రులను బాగా గౌరవించేవాడు, వారు చెప్పిన మాట దాటేవాడే కాదు। రామయ్య ఒక పెద్ద షాపింగ్ మాల్ లో సేల్స్ మ్యాన్ గా పని చేసేవాడు। జానకమ్మ 10వ తరగతి వరకు చదువుకుంది, ఇంటి పనులు చేస్తూ భర్తను కొడుకును చూసుకునేది। వారికున్న ఆస్తల్ల ఊర్లో ఉన్న ఎకరం పొలం, కూడబెట్టిన డబ్బుతో కట్టుకున్న సొంత ఇల్లు। రామయ్య, జానకమ్మ, అభినయ్ ముగ్గురు ఉన్నంతలోనే సర్ది పెట్టుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవారు। ఏ కష్టాలు లేకుండా జీవితం హాయిగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది? కష్టాలు అప్పుడప్పుడు అలా వచ్చి వాటి ఉనికిని గుర్తుచేసి వెళ్తుంటాయి। ఈ కథలో కూడా అదే జరిగింది। ఒకరోజు జానకమ్మ, రామయ్య, అభినయ్ ముగ్గురు కలిసి పక్క ఊరికి పెళ్ళికని బయలుదేరారు। అప్పుడే ఖాళీగా వచ్చిన ఆటోని ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు। అనుకోని ప్రమాదం, ఎదురుగా వస్తున్న లారీ బ్యాలెన్స్ తప్పి ఆటోని గుద్దింది। జరుగుతున్నదేంటో వారు అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయింది। జానకమ్మకు స్వల్ప గాయాలు, రామయ్య విసురుగా ఆటో నుంచి ఎగిరి రోడ్డు మీద పడడంతో వెనుపూస ఇరిగి వల్లంతా తీవ్ర గాయాలు, మరి అభినయ్ తన పక్కనే ఉన్న రాయి మీద పడడంతో తల గట్టిగా రాయికి కొట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు। జానకమ్మకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే తేరుకుని మృతి చెందిన కొడుకుని, గాయాలైన భర్తని చూసి గుండెలు బాదుకుంది, ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది। తిరిగి చూసేలోపే అంబులెన్స్ అక్కడికి రావడం, ముగ్గురిని దగ్గరలో ఉన్న వైద్యశాలకు తరలించడం జరిగిపోయాయి। జానకమ్మకు ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తన ముందుంచిన విన్నపం, పక్క వార్డులో ఎంతో కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న అభినయ్ వయసు గల కుర్రాడు ఉన్నాడని, తలకి మాత్రమే గాయమై చనిపోయిన అభినయ్ గుండె ఆ పిల్లవాడికి జీవితాన్ని ఇస్తుంది అని అడగడంతో ఆమె ఒప్పుకుంది। కన్నబిడ్డ కళ్ళ ముందే చనిపోయినా ఏమీ చేయలేకపోయానని, కనీసం తన బిడ్డ గుండె ఈ లోకంలో వేరొకరి శరీరంలో కొట్టుకుంటూ ఉండడం ద్వారా అయినా బిడ్డ బ్రతికే ఉన్నట్లు ఆనందపడతానని చెప్పింది। ఆరేళ్ల తరువాత జానకమ్మ ఒక ప్రైవేట్ కంపెనీలో లేడీ సెక్యూరిటీగా చేరింది। ఊరిలో ఉన్న ఎకరం పొలం, సొంత ఇల్లు అమ్మేసి భర్తకు చికిత్స చేయించింది। గాయాలు పూర్తిగా నయమైపోయినా రామయ్యకు వెన్నుపూస బాగా దెబ్బతినడంతో జీవితంలో లేచి కూర్చోలేడు। జానకమ్మే ఇంటి పని, బయట పని చేస్తూ భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది। ఎవరైనా వెళ్ళి నీ కొడుకు చనిపోయాడు కదమ్మా అంటే, లేదు వాడు చనిపోలేదు, వాడి గుండె ఇంకా ఆ పిల్లవాడి శరీరంలో కొట్టుకుంటూనే ఉంది అంటుంది। అంతేకాదు అప్పుడప్పుడు వెళ్ళి ఆ హార్ట్ సర్జరీ జరిగిన అబ్బాయిని చూసి వస్తుంది కూడా। ఆ మాటలు ఆమె జీవిత గాథ విన్న నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి। నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।